రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఏంట్రా నీ బాధ ఏంటి అని ఎప్పుడు అంటావు? ఐ యామ్ ప్రియా. ప్రియా, హే ప్రియా, ప్రియా ఉమ్మడియ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేలా. ఎలాంటి సందర్భాల్లో ఏయ్ ఏంట్రా నీ బాధ అని అనిపిస్తుంది? చుట్టాల పెళ్లిలో నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా అన్నప్పుడు ఏంట్రా నీ బాధ అనిపిస్తుంది. అవును, ఓకే. ఎప్పుడు రా నువ్వు పెళ్లి చేసుకునేది? మై నేమ్ ఇస్ దీవ్నా. దీవ్నా, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు కంపెనీ వాడు ఫోన్ చేసి బ్యాలెన్స్ వేసుకోమని చెప్పినప్పుడు ఏంట్రా నీ బాధ అనిపిస్తుంది? నీకు ఫోన్ వస్తుంది. హలో, మీ ఖాతాలో తగినంత డబ్బు. నీ బాధ ఏంటి? నువ్వు చెయ్యి రీఛార్జ్. దిస్ ఇస్ దుర్గా. అరే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? బ్రేకప్ అయిన తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ పదే పదే కాల్ చేస్తుండంటారా, ఏంట్రా నీ బాధ? వాడి బాధ ఏం తెలుసా? నా దగ్గర తీసుకున్న గిఫ్ట్లను వెనకకియ్యవే. హాయ్, మై నేమ్ ఇస్ సుప్రియా. సుప్రియా, క్వశ్చన్ ఏంటంటే రే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను ఎగ్జామ్ రాస్తుంటే వెనకాల అబ్బాయి చూపించు చూపించు అంటుంటే ఏంట్రా నీ బాధ అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ హేమ. హేమా, క్వశ్చన్ ఏంటంటే రే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనిపిస్తుంది? సార్, రోజు నన్నే లేపి క్లాస్ లో క్వశ్చన్ రోజు అడిగినప్పుడు ఏంట్రా నీ బాధ అనిపిస్తుంది. కాదు, ఎప్పుడు నిద్రపోతుంటుంది కాబట్టి అడుగుతారేమో. ముందు కూర్చున్న వాళ్ళకు ఓన్లీ జ్ఞానం వస్తుంది, లాస్ట్ లో కూర్చున్న వాళ్ళకి లోక జ్ఞానం వస్తుంది. హాయ్, దిస్ ఇస్ సత్య. కాదు, కారు ఏమడుతున్నాడంటే అరే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది అని. వీధిలో కుక్క మా ఇంటికి వచ్చినప్పుడు ఏంట్రా నీ బాధ అని అంటు. ఏంట్రా నీ బాధ, ఎందుకు నా ప్రతిసారి మా వీధిలోకి వస్తావు? ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్, దిస్ ఇస్ వైశాలి. సో వైశాలి, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? షాపింగ్ మాల్ లో బేరం ఆడినప్పుడు. నాకు ఇంతకే ఇవ్వు, ఇంతకు మించి ఒక్క రూపాయి అడిగినా సరే చూసుకో. నా బాయ్ ఫ్రెండ్ నాకు ఏది కొనివ్వలేనప్పుడు అనిపిస్తుంది. అరే ఇంత స్వీట్ వాయిస్ తో నువ్వు అంటావారా మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అని? మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. నా బాయ్ ఫ్రెండ్ తన పెళ్లికి అందరినీ పిలిచి నన్ను పిలవనప్పుడు కాదు, నీ బాయ్ ఫ్రెండ్ పెళ్లికి నిన్ను పిలవాలనా? నువ్వు పిలవాలి, పిలిచి దానిలో ఉన్న మటన్ బిర్యానీ తినాలి మేము పెళ్లిలో. హాయ్, దిస్ ఇస్ శ్రావణి. సో శ్రావ్, క్వశ్చన్ ఏంటంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నాకన్నా నా ఫ్రెండ్కి ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ కుసుమ. డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు. డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? మాటలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడదు. ఇప్పుడు నువ్వు డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళావు, మీ మమ్మీ రా. వచ్చావా? ఏంటి ఇంత లేటు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావే? ఎవరితో తిరుగుతున్నావా? మాట్లాడలే, మాట్లాడుకోవడలే. బేబీ, నన్ను ఒక్కన్నే అక్కడ వదిలేసేస్తావా బేబీ? ఎవరు ఆవిడ? మా మమ్మీ. ఇంట్లో మందు బాటిల్ ఉందా? తీసుకురా పిల్లు. నన్ను మందు బాటిల్ తీసుకురా. ఇదిగో ఇదిగో బాసు, మెలమెల మెరిసే గ్లాసు, అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్లు, వేసే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎగ్ పెగిల, అరే మావా ఎగ్ పెగిల. హలో, ఐ యామ్ జాహ్నవి. ఓకే, సో జాహ్నవి, నీ క్వశ్చన్ ఏంటి అంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నేను నా బాయ్ ఫ్రెండ్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లేచింది నిద్ర, లేచింది మహిళ లోకం అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నిద్రపోయినప్పుడు.
పట్ట సెట్ షాట్. హాయ్, దిస్ ఇస్ సనా. హే సనా, చెప్పరా. లేడీస్ అందరూ పడుకొని నిద్ర లేచినప్పుడు మహిళా లోకం నిద్ర లేచింది అనుకుంటా. ఓ మై గాడ్, ఎంత ఇంటెలిజెంట్ ఆన్సర్ రా నీది. ఐ మర్చన. వైన్ షాప్ ముందు అబ్బాయిల క్యూ కంటే అమ్మాయిల క్యూ పెరిగిపోతున్నప్పుడు లేచింది మహిళా లోకం అంటారు. ఆన్సర్ అంటే నిద్ర లేచింది మహిళా లోకం, తదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకోబులమా, ఇప్పుడే చెబుతా ఎన్నుకోబుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. హాయ్, దిస్ ఇస్ ప్రత్యూష. ఓకే, సో ప్రత్యూష లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? రీల్స్ కంటిన్యూస్ గా చేసినప్పుడు. అవును, ఏ నిజంగా ఫోన్ ఓపెన్ చేయగానే తప్పు చేసిన భర్తని భార్య లాగి పెట్టుకుంటున్నప్పుడు అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ అఖిల. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు కూడా సిట్టింగ్ వేసినప్పుడు అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వప్న. స్వప్న, లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయిలు కాలేజీ గొడవలకు వెళ్ళినప్పుడు. అవును, ఏంద్రా మా కాలేజీ మీదకి వస్తారా అని వెళ్ళినప్పుడు. మీ కాలేజీ మీదకి ఎవరైనా వస్తే మొత్తం కర్రలు పట్టుకొని వెళ్ళిపోతారు, పరిగెడతారా? నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఎప్పుడు అంటాం? హాయ్, దిస్ ఇస్ దుర్గా. దుర్గా, నా లవర్ ఫస్ట్ టైం మా ఇంటికి వస్తా అంటే నేను వద్దంటాను. దిస్ ఇస్ జ్యోతిక. జడ జ్యోతిక, జడ జ్యోతిక. పువ్వులు జడ, మల్లెపూల జడ. ఎంత పెద్ద జడ! ఈ మధ్య అమ్మాయిలందరూ కటాకటాను కట్ చేసి నువ్వు పెంచుతున్నావు, గ్రేట్ రా, సూపర్ రా. ఊపాను జడ, సత్యభామ జడ. ఓకే అమ్మ, ఆన్సర్ చెప్పనా? సీరియస్ సిచ్యువేషన్ లో నవ్వస్తున్నప్పుడు. నవ్వస్తున్నప్పుడు నవ్వు ఆపుకోకుండా నవ్వుతావు. హాయ్, దిస్ ఇస్ పూజిత. అదే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఎప్పుడు? పెళ్లి చేసుకుని ఇల్లరికం వస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి? అవును కదా, పెళ్లి చేసుకుని ఇల్లరికం రావాలి నీ గురించి. ఫస్ట్ మీ నాన్న అడుగు, మీ మమ్మీని మీ నాన్నని. ఆల్వేస్ యాక్సెప్ట్ చేస్తారు. ఐఎమ్ సింధు. సింధు, క్వశ్చన్ ఏంటంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్స్ కి ముందు, కంబైన్ స్టడీస్ కి, ఫ్రెండ్స్ వస్తానన్నా. నిజం చెప్పురా. ఫ్రెండే. ఫ్రెండేనా? ఓకే. హాయ్, దిస్ ఇస్ పల్లవి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఎప్పుడు అనాలనుకుంటా? హ్యాండ్సమ్ అబ్బాయి లిఫ్ట్ ఇస్తుంటుంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని. హాయ్, దిస్ ఇస్ మోనిక. ఏ, నేను వస్తావంటే నేను వద్దంటాను అని ఎప్పుడు అనిపిస్తుంది? అదృష్టం డోర్ కొట్టి ఇంటికి వచ్చినప్పుడు. అదృష్టం ఎప్పుడు డోర్ కొట్టి ఇంటికి వస్తుంది? వస్తుంది. కార్తీక్ రాలే ఇప్పుడు.